ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 6 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం లేవీయకాండము 5వ అధ్యాయము 7వ వచనం 10వ వచనం. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు అతడు చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. వ్యాఖ్యానాంశం: అర్పణ కొరకు పక్షులు. 3వ భాగం పాప పరిహారార్థ బలి. వ్యాఖ్యానాంశం: అర్పణ కొరకు పక్షులు. 3వ భాగం పాప పరిహారార్థ బలి. వ్యాఖ్యానం: క్షమాపణ. ఎంత అద్భుతమైన మాట ఇది! పాప పరిహారార్థ బలి యొక్క ఏర్పాటు కనీసము 2 కార్యములను నెరవేరుస్తుంది. మొదటిగా, ఇది ఈ లోకములోని దేవుని ప్రజలకు క్షమాపణను గూర్చిన నిరీక్షణను కలుగజేసి, రానయ్యున్న క్రీస్తును మరియు సిలువ పైన ఆయన నెరవేర్చనయ్యున్న కార్యమును సూచిస్తుంది. 2వది మరియు అత్యంత ప్రాముఖ్యమైనది ఏమంటే, ఒకడు క్షమాపణ పొందాలంటే వాడు కొంత మూల్యము చెల్లించాలి. అపరాధము చేసిన వానికి బదులుగా వాని స్థానములో నిర్దోషమైన బలి పశువు చనిపోవలసి ఉన్నది. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినట్లు, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును గనక రక్తము ఒలికించవలసి ఉన్నది. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అంతేకాదు పక్షుల రక్తము కూడా పాపములను తీసివేయుట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుచున్నది. పాత నిబంధన కాలమంతటిలో అర్పింపబడిన పాప పరిహారార్థ బలులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన నెరవేర్చిన గొప్ప బలియాగమును సూచించుచున్నవి. పాత నిబంధనలోనూ మరియు క్రొత్త నిబంధనలోనూ కూడా పాపక్షమాపణకు నిజమైన ఆధారము ఇదే. నేటి మన ధ్యానవచనంలో చెప్పబడినట్లు 2 పక్షులు అర్పింపబడుట అనేది ఆసక్తిని కలిగించే విషయము. 2 అనే సంఖ్య సాక్ష్యమునకు గుర్తు అని మనం ఎరిగి ఉన్నాము. మనము నేడు చదువుకున్న వచనములలో చెప్పబడిన 2 పక్షులలో 1 పాప పరిహారార్థ బలిగాను, 2వది దహన బలిగాను అర్పింపబడుచున్నవి. దహన బలి ద్వారా దేవుడు మహిమపరచబడిననియు, పాప పరిహారార్థ బలి ద్వారా పాపి యొక్క అవసరము తీర్చబడిననియు ఈ 2 పక్షులు సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే క్రీస్తు తన ఒక్కటే బలియాగం ద్వారా అటు దేవుని షరతులను ఇటు మానవుని అవసరతలను తీర్చుట ఎంత ఆశ్చర్యము! ఇక్కడ గమనించదగిన విషయమేమంటే, బలిగా అర్పించబడిన పక్షులను చేల్చకూడదు. దానిలోని భావమేమంటే, పరలోక సంబంధి అయి ఉండి ఈ లోకమునకు దిగివచ్చిన క్రీస్తు విడదీయరానివాడు. ఆయన ఏకకాలములో దేవుడుగాను మానవుడుగాను ఉన్నాడు. ఆయనలోని ఈ వేరువేరు కోణములను మనం గుర్తించగలము గాని వాటిని వేరు చేయుటకు సాధ్యము కాదు. దానికి బదులు ఇటువంటి ఆయనను మనము ఆరాధించాలి. ఆయనే మన ఆరాధనకు పాత్రుడు. సహోదరుడు కెవిన్ క్వార్టెల్, శుభములతో వందనాలు.